अमरनाथ यात्रा जगह विषाद में मृत संख्य 16 को चेरी వరదల్లో మరో 40 మంది గల్లంతవగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ ప్రస్తుతానికి స్పాట్ లోనే కొండ చర్యలు విరిగిపడట్లేదన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సిఆర్పీఎఫ్ ఇతర భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆకస్మిక వరదల్లో అమర్నాథ్ గుహ దగ్గర వేలాది మంది చిక్కుకున్నారు. ఇప్పటివరకు 15,000 మంది యాత్రికుల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు ఇండో టిబెట్ బోర్డర్ అధికారులు. వరదల వల్ల దాదాపు 65 మంది గాయపడ్డారు. వారిని ఐఏఎఫ్ హెలికాప్టర్ల ద్వారా హాస్పిటల్స్ కి తరలించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ MI-17 చాపర్ ద్వారా డెడ్ బాడీల్ని శ్రీనగర్ కి తరలించారు. అమర్నాథ్ గుహ దగ్గర చిక్కుకున్న వారిని పంచతరణి బేస్ క్యాంపుకు తరలించారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. విడతలవారీగా నిత్యం వేలాది మంది భక్తులు ఈ యాత్రకు బయలుదేరతారు. అయితే శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసి వరద పోటెత్తింది. క్షణాల్లోనే కొండలపై నుంచి భారీగా వరద ముంచెత్తింది. పెద్ద పెద్ద రాళ్లు బురద కొట్టుకొచ్చాయి. దీంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీయటంతో తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయపడ్డారని తెలిపారు అధికారులు. అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న యాత్రికుల్ని రక్షించేందుకు చినార్ కార్ప్స్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అమర్నాథ్ దగ్గర చిక్కుకున్న భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది చినార్ కార్ప్స్. భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్ కాశ్మీర్ వ్యాలీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. యాత్రికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కున్నారు చినార్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ ఏడిఎస్ ఔజ్లా. అత్యాధునిక పరికరాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తోంది చినార్ కార్ప్స్. వరదల వల్ల ఇబ్బందులు పడకుండా జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శ్రీ అమర్నాథ్ క్షేత్రం బోర్డుతో కలిసి విపత్తుకు సంబంధించిన సమాచారం అందించేందుకు 4 హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వాతావరణం బాగలేదని 3 రోజుల క్రితం యాత్రను నిలిపేశారు. వాతావరణం మెరుగుపడటంతో 1 రోజులోనే యాత్ర తిరిగి ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ పరిధిలోని హెల్త్ సిబ్బందికి లీవ్స్ క్యాన్సిల్ చేశారు. సెలవులో ఉన్నా వెంటనే డ్యూటీల్లో చేరాలని, అందరు ఆఫీసర్లు ఫోన్లలో అందుబాటులో ఉండాలని చెప్పారు అధికారులు. रात जब हम गुफा में थे जी, तब जब बारिश आ रही थी बहुत ज़्यादा, तब आर्मी ने बहुत साथ दिया और उन्होंने उस टाइम नीचे सबको उतारा और गुफा खाली करवाई और कुछ बंदों को पंचतरनी भेजा, कुछ को बालटाल भेजा और आर्मी की सपोर्ट बहुत रही और इसमें बहुत उनका साथ रहा, तभी हम नीचे आ पाए. नहीं, जिस हिसाब से बारिश हुई है कोई बचने का कोई चांस नहीं था. आर्मी की सबसे बेस्ट बात ये स्माइलिंग फेस अच्छे से अटेंड किया. ऐसा नहीं कुछ हमारे साथ किया कि हमें हेजिटेशन होती है हम इनको क्या बोले. हम उनसे जो भी बोल रहे हैं बड़े पोलाइटली, ये मैडम जी जयकारे लगाओ, चलो कोई बात नहीं, सब अच्छे. और उन्होंने सपोर्टिंग की तो हम नीचे आए. इंडिया लोग तो दिल दहल गया हम लोगों को, जिस तरीके से हम लोग को फौजी ने बचाया है. तुरंत बोले पहाड़ की तरह चुपको चुपको, एक एक लोगों को हम लोग को बचाया, पहाड़ में समेट करके बचाया. हम अपने आर्मी को सच सच सलाम करते हैं. एनडीआरएफ की 3 टीमें तो कल रात में ही वहाँ शामिल हो गई थी रेस्क्यू ऑपरेशन में. चौथी टीम हमने शेषनाग से रवाना की थी, वो शामिल हो गई है. तो हमारे करीब 100 से अधिक रेस्क्यूअर इस समय रेस्क्यू कार्य में जुड़े हुए हैं. इसके सिवा और फोर्सेज की काफ़ी नफरी वहाँ पे अवेलेबल है जो उस समय से हमारे साथ शामिल है. CRPF है, JNK पुलिस की माउंटेन रेस्क्यू टीम्स हैं, PSF है, STRF है, इंडियन आर्मी की बड़ी संख्या वहाँ पर है. तो ये सारा एक टीम वर्क से काम आगे चलाया जा रहा है. हमारी माहिती के मुताबिक अभी तक 5 लोगों को उस समय जीवित निकाल लिया गया था. 16 कैजुअलिटी का कंफर्मेशन हमें मिल रहा है और 40 के आसपास लोग अभी मिसिंग बताए जा रहे हैं. लैंडस्लाइड नहीं हो रही लेकिन बारिश थोड़ी बहुत जारी है. सोनबर्ग पे बारिश ज़्यादा थी जैसा हमको मैसेजेस मिले थे बीच में, लेकिन 4:30 बजे तक रात में काम चला. फिर बारिश के कारण 1.5 घंटा स्थगित किया गया. फिर 6 बजे से दोबारा काम जारी किया गया है. तो पानी का बहाव पहले से कम है फिर भी लेकिन तेज है, लेकिन हमारी टीमें उसके लिए ट्रेन भी रहती हैं, तैयार भी रहती हैं.
तो राहत कार्य में कोई कमी नहीं आ रही है।